కార్యదర్శి ఎస్జీఎఫ్ కరీంనగర్ గారిని వేదికపైకి రావాల్సిన ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. వేదికపైకి రావాల్సిన ఆహ్వానిస్తాము. ప్లీజ్ వెల్కమ్ సార్. శ్రీ ప్రకాశ్ రావు గారిని, శ్రీ దూడా రమేష్ గారు కార్యదర్శి, శ్రీ గిన్నె లక్ష్మణ్ గారు సెక్రటరీ కరీంనగర్ డిస్ట్రిక్ట్ వార్డు అధ్యక్షులు. వర్షం వస్తుంది తెలుసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మన వెల్కమ్ సార్, శ్రీ టి రాజయ్య గారు సెక్రటరీ, శ్రీమతి డి శోభారాణి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు పీజీ అసోసియేషన్ అధ్యక్షులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ సార్, రాణి క్రీడాభిమానులకు, క్రీడాకారులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. శ్రీనివాస్ గారు ఎస్జీఎఫ్ సుత్తన మండల కన్వీనర్ వారిని వేదికపై రావాల్సిన ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ ఈనాటి ముఖ్య అతిథులు ఎక్స్ చైర్పర్సన్ పుట్ట మరినారు, ఆరుగురు నిలబెట్టి ఇక్కడ పాల్గొనే పిల్లలందరూ కూడా మంచి నైపుణ్యతను ప్రదర్శించి రాబోయే రోజులలో ఇవాళ ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూసే విధంగా మొన్న షటిల్ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారిణి సింధు గారిని మీరంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలని మిమ్మల్ని కోరుతూ, మరి క్రీడలు చాలా అవసరము, క్రీడలతో పాటు పుల్లెల గోపీచంద్ గారు మొన్న బసంత నగర్లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ప్రతి మనిషికి వ్యాయామం ఎంత అవసరమో గోపీచంద్ గారు చెప్పినారు. కనీసం వ్యాయామం చేయకపోయినా పొలంలోకినైనా పోయి రావాలి, సొంత బట్టలన్నా వెండుకోవాలి, దాంతో అయినా వ్యాయామం అవుతుందని చెప్పినారు. వాషింగ్ మిషన్లు వచ్చిన తర్వాత, అన్నీ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు వచ్చిన తర్వాత మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటా ఉన్నాం. నేను పీడీలను కూడా కోరుతున్నా, ఈ క్రీడలతో పాటు ఇవాళ ప్రేయర్లో ఎండకు నిలబెట్టుడు పనిచేసిండ్రు. సార్లకు మస్తు భయం, వచ్చిన పిల్లలు ఇంటికి పోయేదాకా వీళ్ళకే టెన్షన్, ఏ తల్లి వస్తుందో, ఏ తండ్రి వస్తాడో, ఏం తిడతాడో మమ్మల్ని అని మిమ్మల్ని సూనయాసంగా కూడా చూసుకుంటున్నారు. జబ్బు సూర్యరశ్మి లేకపోవడం వలన విటమిన్ డి డెఫిషియన్సీ చాలా వస్తూ ఉన్నది. అది ఉదయం 9-10 గంటల లోపే సూర్యరశ్మిని ప్రతి ఒక్కరు కూడా పొందాలి. సూర్యరశ్మి పొందలేకపోవడం వలన మొత్తం బాడీ అంతా నొప్పులు, 70 ఏళ్ళ ముసలాయన ఏ విధంగా బాధపడతాడో నేను అదే విధంగా బాధపడతా. పొద్దున్నే లేచి 7 గంటలకు ఏసీ కార్లు ఎక్కితే రాత్రి 10-12 ఇంటి వరకు నేను దిగా. దాదాపు నేను 2009 నుంచి ఇప్పటి వరకు సూర్యరశ్మిని చూస్తలేను. కారణం బిజీ షెడ్యూల్ వలన, మన ఆరోగ్యాన్ని మనం చూసుకోకపోవడం వలన ఇటువంటి అనర్థాలు వస్తూ ఉన్నాయి. కనుక
వాళ్ళ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఖచ్చితంగా ప్రేయర్ పేరుతోటి ఒక 20 నుంచి 30 నిమిషాలు పొద్దున నిలబెట్టాల్సిన అవసరం చాలా ప్రముఖంగా ఉన్నదన్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏమండో ఈ గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.